నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నా జీవితంలో ఒక చెరగని ముద్ర వేశారు. ఆయన ఇటీవలే స్వర్గస్థులయ్యారు. నన్ను ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్గా తీర్చిదిద్దింది ఆయన. ఆయన పేరు డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్. ప్రఖ్యాత మిమిక్రీ కళాకారులు, ధ్వని అనుకరణ సామ్రాట్, విశ్వవిఖ్యాత. ఆయన ఎంత గొప్పవాడంటే 3 యూనివర్సిటీస్ ఆయనకి డాక్టరేట్ ఇచ్చాయండి. ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ, ప్లస్ వీటన్నిటిని మించి యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితిలో ప్రోగ్రామ్ చేశారు. మన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆయన ఈయనకి వీరాభిమాని. ప్రముఖ నటుడు, అలనాటి నటుడు చిత్తూరు నాగయ్య గారు ఈయనకి వీరాభిమాని. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక అద్భుతమైన బుక్ రాసి డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారికి అంకితం ఇచ్చారు. మహానుభావుడు, వారిని స్మరించుకుంటూ ఈరోజు వారి విషయాలు 4 మీతో పంచుకోవాలి. నేను ఒక కంప్లీట్ ఆర్టిస్ట్ అవడానికి, ఆ మాటకు వస్తూ ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ అవడానికి నాకైనా చాలా హెల్ప్ చేశారు, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా కూడా. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, నేను పెద్ద మేధావిని ఏం కాదు, తెలివితేటలు కూడా ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది, సర్దుకుపోగలను అని అనుకున్నాను. అయితే తెలుసో తెలియకో ఒక మ్యాజిక్ కళపాట్లనైనా ఆసక్తి చూపించడం కాలక్షేపానికి చేస్తూ ఉండేవాడిని. అలాంటి సందర్భంలో నేను డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి ప్రోగ్రాం చూసి మనసులో అనుకున్నాను, ఎప్పటికైనా ఈయనలాగా నేను చేయగలనా, అసలు ఈయన పక్కన కూర్చోగలనా. కొన్నాళ్ళ తర్వాత ఆ కోరిక ఎక్కువయ్యి ఈయనతో పాటు రవీంద్ర భారతిలో నేను కూడా ప్రోగ్రాం చేయగలనా. ఆ బలమైన కోరిక పదే పదే అనుకోవడం ఆశ్చర్యం, అది ఒకరోజు నిజమైంది. 1971 రవీంద్ర భారతిలో ఆయనతో పాటు ప్రోగ్రాం చేశాను. పన్యాల రంగనాథరావు గారని ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. ఆ రోజుల్లో వార్తలు చదువుతున్నది ఢిల్లీ నుంచి. పన్యాల మా ఇంటి పక్కనే ఉండేవారు, విజయనగర్ కాలనీ. ఆయన దగ్గర ఎప్పుడో అన్నాను, సార్ నాకు వేణుమాధవ్ గారిని చూడాలని ఉంది ఆయనతో. అప్పటికి సెల్ఫీలు ఏమేం లేవు. అంటే భలేవాడమైనా, మేము ఒక ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నాం, ఆయనతో పాటు చేస్తావా? అంత అంతగా నా అదృష్టం ఏంటండి, చేశాను. చేసినప్పుడు ఫస్ట్ టైం ఆయన్ని కలిసినప్పుడు నమస్కారం పెట్టి, నేను మీకు అప్పటికి ఫ్యాన్స్ ఈ టైం మాటలు ఏమి లేదు, కానీ నేను మీకు చాలా పెద్ద అభిమానినండి. అంటే నాకు మాటలు తడబడతాయి, ఏం చెప్పను, ఎందుకంటే నాకు ఒక అడోరేషన్. అకస్మాత్తుగా ఆయన కలవడం జరిగింది. పర్వాలేదు నాయన, తప్పకుండా మనం కలిసి చేద్దాం ప్రోగ్రాములు, నేను ఎక్కడైనా ఉన్నప్పుడు చెప్తూ ఉంటాను, నువ్వు తప్పకుండా రా అంతేనండి. ఆ రోజు నుంచి కొన్ని వేల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇండియా, ఆస్ట్రేలియా వెళ్ళాం, ఇద్దరు అమెరికా వెళ్ళామండి, దుబాయ్ వెళ్ళామండి, అబుదాబి వెళ్ళాం, రసల్ఖైమా వెళ్ళాం, ఫ్యుజైరా వెళ్ళాం, మొత్తం అరబ్ కంట్రీస్ అన్నీ ఇద్దరు. నన్ను ఒక తండ్రిలాగా, ఒక పెద్దన్నయ్యలాగా అడుగడుగున డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు నాకు జీవితంలో మర్చిపోలేని 4 పాఠాలు చెప్పారండి. అవి ఈరోజుని నన్ను కాపాడుతున్నాయి. మొదటిది మర్యాద, ఎదుటి వారిని ఎలా గౌరవించాలి. అది ఎదుటి మనిషి ఎవరైనా సరే, అతను చిన్నవాడా పెద్దవాడా, లేకపోతే ఒక అధికారంలో ఉన్నవాడా, ఏమిటి, అందరికీ 2 చేతులతో నమస్కారం పెట్టమనేవారు. 2వది మన్నించడం, అంటే మనల్ని విమర్శిస్తారు కొందరు, వాడికి ఏదో బాధ ఉండి వాడు విమర్శించాడు కాబట్టి వాడిని క్షమించు అని. యు కెనాట్ ఫర్గెట్ బట్ యు కెన్ ఫర్గివ్ అని. 3వది మంచితనం అండి. మీరు విని ఉంటారు, చదువు ఉంటారు, మనం అంతా అజాత శత్రువు అనే మాటను వింటూ ఉంటామండి. అవి అనుకుంటాం, కానీ శత్రువులు ఎవరు లేని వాళ్ళు ఎవరు ఉండరని. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్, డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారికి అటువంటి సమస్య లేదండి. ఎవరి గురించి అయినా సరే మనం ఆయన దగ్గర మాట్లాడితే ఆయనను విమర్శించే వాళ్ళు ఉండరు. నాకు వేణుమాధవ్ గారు మంచి ఫ్రెండ్ అండి, ప్రతి వాళ్ళు ఆయన నాకు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఇష్టపడతారండి. ఎక్కడో వరంగల్ దగ్గర చిన్న పల్లెటూళ్ళలో పుట్టి వాళ్ళకి కుటుంబం అంతా వ్యాపార వృత్తిలో ఉన్నా కూడా ఈయన కొంచెం చదువుకుని బీఏ చదివారండి, బీకామ్ 2 చదివారు, స్కూల్ టీచర్ జాబ్ చేస్తూ ఉండేవారు.
అటు ఈ వృత్తి మీద ఆయనకున్న అభిమానంతో ఆ రోజుల్లో గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వదిలేసాడండి ఆయన. చూడండి ఎన్ని దమ్ములు ఉండాలి. ఆ రకంగా నాకు కూడా స్ఫూర్తి. నేను గవర్నమెంట్ జాబ్ వదలడానికి నాకు ఈయన ఒక ప్రేరణ అండి. వదిలి ప్రోగ్రాములు చేశారు, ప్రపంచమంతా తిరిగారు. అందరూ ఏంటంటే ఇష్టపడేవారు. ఎన్టీ రామారావు గారు అప్పుడు దేశ రక్షణ కోసం ప్రోగ్రాంలు అవి చేస్తున్నప్పుడు డిఫెన్స్ తరఫుని డాక్టర్ వేణుమాధవ్ గారిది పెద్ద అట్రాక్షన్. అక్కడ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ అందరూ ఆయన అంటే విపరీతంగా అభిమానించేవారండి. ఆయన తెలుగు మాట్లాడగలరు అద్భుతంగా, తమిళే మాట్లాడతారు, హిందీ అయితే ఉర్దూ అయితే చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయన ఏదైనా చెప్పినప్పుడు ఆయన ఉర్దూలో రాసుకుంటాడు. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో నిజాం టైంలో ఆయన చదువుకున్నారు ఇక్కడ వరంగల్లో. అప్పుడంతా ఉర్దూయే కదా, అంత భాష అంతా ఉర్దూలోనే ఉండేది. రాయడం చదవడం పేపర్ ఆయన ఉర్దూ పేపర్ చదువుతారు. ఆయన చక్కని ఉర్దూ మాట్లాడతారు. ఆయన నేర్పిన వాటిల్లో మంచితనం, అందరితో బాగుండాలి, ఏమైంది నువ్వు మంచివాడివి అని అన్నందువల్ల నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. అన్నిటికన్నా లాస్ట్ది మనీ మేనేజ్మెంట్ అండి. మనీ మేనేజ్మెంట్ నిజానికి చాలామంది తెలియక రూపాయి వస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టి అప్పు చేసి చివరికి తిప్పలు పడుతున్నాడు. ఆయన నాకు ఒక పెద్దన్నయ్య అన్నాను ఇందాక. ఆయన మా ఇంటికి వచ్చి ఒక రోజు నేను విజయనగర కాలనీలో, బాబు ఇది నీ సొంత ఇల్లేనా అన్నారు. కాదండి అని, నువ్వు తక్షణం ఇల్లు తీసుకోవాలని ఆయన అన్నాను. అయ్యా నేను ఏదో చిన్న ఉద్యోగం, నేను ఎలా తీసుకుంటాను అంటే, ఏం లేదు నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను అపార్ట్మెంట్లు అవి కడుతూ ఉంటాడు, నువ్వు రా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి అతనికి ఏదో చెప్పాడు. చెప్పగానే ఉన్నాయండి ఇక్కడ వెంకటరమణ కాలనీలో ఉన్నాయని, ఎంత అవుతుంది అని చెప్పాడు. ఇదిగో మా పట్టాభి తరపున నేను ఇస్తున్నాను అని చెప్పి అతని దగ్గర 1000 రూపాయలు. అప్పుడు ఏదో ప్రోగ్రామ్ అదే 1000 రూపాయలు తీసుకుని నువ్వు రాసుకో పట్టాభి, మిగతా కట్టు నాకు ఇవన్నీ తర్వాత ఇయ్యాలి. నేను అన్నా సార్ నాకు చాలా కష్టం సార్. అది కాదయ్యా, నువ్వు ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నావు, డబ్బు కట్టాలి కదా దానికి. ఆ డబ్బుని బ్యాంకుకి కట్టు, బ్యాంకు లోన్ కూడా నేనే ఇప్పిస్తాను. ఆయనే పేపర్లు పట్టుకుని బ్యాంకుకి వెళ్ళి లోన్ ఇప్పించి ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో. అటువంటి మహనీయుడండి ఆయన. ఇటీవలే స్వర్గస్థులయ్యారు. ఆయనకి ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ఇచ్చింది. అన్ని గవర్నమెంట్స్ ఆయన్ని అంత ఎత్తుకు తీసుకెళ్ళాయి. అటువంటి ఒక గొప్ప మనిషి, మహామనిషిని తలుచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్టు, నాకు వచ్చే బెనిఫిట్టు, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్టు చాలా ఉంది సుమా.